Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సోము వీర్రాజును మోడీ అంతమాట అన్నారు. ఎల్లో మీడియాపై బీజేపీ ఫైర్. ఆప్కా నామ్ క్యా హై? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మాటలే ట్రెండ్ అవుతున్నాయి. వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గుర్తుపట్టలేదని, మీ పేరేంటి, ఏం చేస్తుంటారని ప్రశ్నించారని ఒక పత్రిక కథనాన్ని వెలువరి రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో భేటీ అయిన సందర్భంగా మోడీ ఇలా ప్రశ్నించడంతో అందరూ అవాక్కయ్యారని రాసుకొచ్చింది. రాజకీయాలు కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా అని సోము వీర్రాజును అడిగినట్లు కూడా ఆ కథనంలో పేర్కొంది. పొద్దుటి నుంచి ఇదే వార్త ట్రెండ్ అవుతుండడంతో ఏపీ బీజేపీ ఫైర్ అయింది. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్పై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని మండిపడింది. అసలు కోర్ కమిటీ భేటీలో మీడియా అనే లేనప్పుడు ఆ మాటలు అన్నారని ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోము వీర్రాజు గత 40 ఏళ్లుగా తనలాగే పార్టీకి సేవలు అందిస్తున్నారని, మోడీ పొగిడిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఏపీ బీజేపీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి అక్కడ చంద్రబాబుపై చర్చ జరిగింది. అది జనాల్లోకి వెళితే చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఇలా తప్పుడు కథనంతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని అంటున్నారు. కోర్ కమిటీ భేటీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ ఎంపీలు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బలహీనపడిందని తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు వయస్సు మీరుతున్నారని, ఇక ఆయన కొడుకు లోకేష్కు అంత సామర్థ్యం లేదని వాళ్ళు మోడీకి వివరించినట్లు సమాచారం. గతంలో డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ఎలా వాడుకున్నారో కూడా మోడీకి చెప్పారు. ఇవన్నీ వదిలేసి సోము వీర్రాజును పేరు అడిగారు అంటూ కొంతమంది బీజేపీ కోవట్లే వార్తలు రాయించారని పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బీజేపీలో టీడీపీ కోవట్లు ఉన్నారనే సంగతి మరోసారి నిజమైందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్లే రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోతున్నదని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో మోడీ లేరని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు రాసిన సదరు పత్రికపై కేసు వేస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గురించి అన్న మాటలను బయటకు చెప్పకుండా ఇలాంటి తప్పుడు వార్తలతో ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని మండిపడుతున్నారు.